సార్ చూడండి, ఇదే నా బైక్ దీని యొక్క సీట్ కానీ మనకి వెనకాల డోమ్స్ కానీ చూడండి ఎంత స్ట్రాంగ్ కొడుతున్నాడు, కానీ మనకి సౌండ్ అయితే ఏం రాదు. ఎందుకంటే బండి నేను ఎటువంటి గతుకుల్లో నడిపినా కానీ నాకు దీని వాడు ఇచ్చినటువంటి డోమ్స్ కానీ, కొంతమంది చెప్తారు డోమ్స్ ఎక్కువగా ఉంటే బండి అనేది మనకి కొన్ని రోజులకే సౌండ్ వస్తూ ఉంటుంది ఓవర్గా అని చెప్పి అంటారు. బట్ నేను తీసుకున్న 9 మంత్స్లో నాకు ఇప్పటివరకు డోమ్స్ సౌండ్ రాలేదు, అలానే ఏమున్నావు. ఐ థింక్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే 1 లాక్ బిలోలో మంచి బైక్ కావాలి. ఫ్యామిలీ పరంగా వెళ్ళడానికైనా కానీ, మంచి స్టైలిష్గా కనబడడానికైనా కానీ, కొంచెం బడ్జెట్ అంతే. ఐ థింక్ ఈ రోజుల్లో తక్కువ జీతానికి జాబ్ చేసే వాళ్ళకి మనకి మైలేజ్ గురించి ఆలోచిస్తాము, అలా మైలేజ్ గురించి ఆలోచించే వాళ్ళకైతే ఇది బెస్ట్ సజెషన్. ఎందుకంటే నన్ను చూసి నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు బైక్ తీసుకున్నారు. సో ఇక మీరే డిసైడ్ చేసుకోండి, నేను ఇంత చెప్పాను మీకు ఈ బైక్ గురించి చూపించాను. కావాలంటే మీ ముందర ఒక రైడ్ వేస్తాను నేను, బండి ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చూసుకోవడానికి. ఓకే జాను, ఒకసారి నీ హైట్ ఎంత? నా హైట్ 5.8. 5.8. ఒకసారి నువ్వు బైక్ మీద కూర్చొని ఒక రౌండ్ వేసి చూపించు, లుక్ ఎలా ఉందో చూస్తారు. ఏంటంటే ట్రాఫిక్స్ ఇలాంటి దగ్గర మనం ఈ బైక్ కానీ ఆఫ్ చేయకుండా అలానే ఆన్లో ఉంచితే బైక్స్ సౌండ్ వినిపిస్తుంది, కానీ మన బైక్ ఆన్లో ఉందా లేదా అనేది మనకి జస్ట్ ఇంజిన్ బీట్ని బట్టి మనకు అర్థమవుతుంది, కానీ మనకి ఎటువంటి సౌండ్ రాదు. అలానే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా సౌండ్ వినిపిస్తుంది, కానీ మన బైక్ సౌండ్ రాదు ఎక్కువ. అంటే ఇంజిన్ అంత స్మూత్ ఉంటుంది అంట. వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా అంతగా ఏమి అంటే నాయిస్ కూడా వెళ్తున్నాము, ఇలా నాయిస్ ఇలాంటివి ఏమి ఉండవు, స్మూత్గా వెళ్తున్నట్టు ఉంటుంది. ఓకే, ఒకసారి ఒక రౌండ్ వేసినా చూద్దాం. ఫ్రెండ్స్, మనోడైతే 20 సంవత్సరాల కుర్రోడు అన్నమాట, మనకి చాలా విషయాలు చెప్పాడు. 20 సంవత్సరాల కుర్రోడు బండి ఎలా యూజ్ చేస్తాడు అనేది మీకు నేను ఈ జాను ద్వారా చూపిస్తాను. తనైతే ఓ రేంజ్లో యూజ్ చేస్తాడు. రేపు ఉదయం 8 గంటలకి మనకి ఫుల్ వీడియో రాబోతుంది. ఇది సెకండ్ ఓనర్షిప్ రివ్యూ అన్నమాట. 20 సంవత్సరాల కుర్రోడు రఫ్గా బండి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో మనకి జాను చూపించాడు. బాడీ స్కిడ్ కొట్టాడు, బండి చూశారు కదా చాలా స్కిడ్ అయింది కానీ పడలేదు. టైర్ గురించి అయితే చాలా విషయాలు చెప్పాడు మనకి. ఇది స్కిడ్ అవుతుందా లేదా రేపు వీడియోలో మనం పూర్తిగా చూద్దాం.